నా పేరు చంద్రాచర్ల హరి. నేను వాల్మీకి సంఘం నుంచి, బీసీ సంఘం నుంచి ఈరోజున ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకుని ఈరోజు కొన్ని విషయాలు మీతో చర్చించాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. వాస్తవంగా ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్ట్యా ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అధిక శాతం వారికి సరైన గుర్తింపునివ్వలేదనే బాధతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆల్రెడీ 175 స్థానాలు, ఎంపీ స్థానాలన్నీ కూడా వాళ్ళు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న పార్టీలైనా కూడా కనీసం బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని గుర్తించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టినప్పటి నుంచి కూడా బీసీ వర్గాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ వర్గాలైతేనేమి, ప్రతి ఒక్కరూ చేదోడి వారదోడుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మనగలుగుతుందంటే బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అండతో నేను చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ స్థానికేతరులకు అనంతపురం ఎంపీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మేము ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ప్రతి ఒక్క అనంతపురం జిల్లావాసి, ఉమ్మడి అనంతపురం జిల్లావాసులంతా, బీసీ వాదులంతా ఖచ్చితంగా ఖండించి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో గత 2-3 నెలలుగా అనంతపురం జిల్లాలో వాల్మీకులకు ఇస్తామని చెప్పి ఊరిస్తూ, ఈ రోజున ఒక రెడ్డి సామాజిక వర్గానికో లేదంటే కర్నూలుకు చెందిన ఒక వ్యక్తికో ఇవ్వాలని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, గతంలో వైసీపీ పాలనలో కూడా కర్నూలు నుంచి కూడా ఎంపీలని వలస తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా విద్యావంతులు, ఆ రోజు రంగయ్య గారు అయితేనేమి, మాధవ్ గారు అయితేనేమి, విద్యావంతులు ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో వస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానించాము. ఆ రోజు రాబో పరిస్థితుల్లో ఇప్పుడు మరీ కూడా కర్నూలు నుంచినో లేకపోతే నంద్యాల నుంచినో, చిత్తూరు జిల్లాల నుంచినో వలస తెచ్చుకొని స్థానికేతరులకు అవకాశం ఇస్తే గనక ఈ బీసీ వాదులంతా ఖచ్చితంగా వ్యతిరేకించి మేము ఖచ్చితంగా ఈ రాబో ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గానే పోటీ చేసి ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క వాల్మీకులకు, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు ఇచ్చినారు, వైసీపీ పార్టీ 60% అని చెప్పి దాదాపు ఒక 40% వైసీ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఒక మడకసిరిలో కానీ లేకపోతే ఒక సింగనమల్లో కానీ ఇచ్చి దాన్నే రాష్ట్రమంతా 175 సీట్లకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇది మేము బీసీ వాదులంతా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మిగిలిన పార్టీలు, అనౌన్స్ అయిన పార్టీలంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలా? ఖచ్చితంగా అవకాశం ఇవ్వని పక్షంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి మా యొక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఐక్యమై మా యొక్క సత్తా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఇంతకుముందు ఒక మన అనంతపురం జిల్లాలో 14 సీట్లలో దాదాపు బీసీలకి ఇచ్చినారు. ఇప్పుడు బీసీలకు ఎంపీ స్థానాలు మెయిన్ హిందూపురం కురుబలకు కేటాయించినారు. అనంతపురంలో టీడీపీ ఒక స్థానానికన్నా కేటాయించినారా? ఒక తెలుగుదేశం మన గుంటకల్ నియోజకవర్గం తప్ప ఎక్కడైనా కేటాయించినారా వాల్మీకులకు అని చెప్పి, అంటే 1999 నుంచి ఒక కాళ శ్రీనివాసులు గారే వాల్మీకుల్లో కనపడుస్తున్నారా? మిగతా నాయకులు ఎదగడానికి అవకాశం లేదా? మిగతా వాల్మీకులు తెలుగుదేశం పార్టీకి పనిచేయడం లేదా? 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి వాల్మీకులు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆనాడు 1993లో పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చినా వాల్మీకులు తోడుగా ఉన్నారు. ఏ ఒక్క వాల్మీకి నాయకుడు లేని ఏ పార్టీ నాయకుడైనా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఈ వాల్మీకుల్లో కూడా వృద్ధ నాయకులు కాకోకుండా, గతంలో 83 నుంచి ఉన్న నాయకులను కాకోకుండా యువతకు అవకాశం ఇస్తే, యువతకు కనీసం యువతకు విద్యా అవకాశాలు ఏంది, బిడ్డల భవిష్యత్తు ఏంది అనేది కానీ ఆలోచన చేస్తారు కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ, యువతకు అవకాశం ఇవ్వాలా? రాబో తరానికి అవకాశం ఇచ్చినప్పుడే మనం సమాజాన్ని మార్పు చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యక్తిగత వ్యవహారం కానీ కూడా మాకు బాధ ఈరోజు బీసీ వాదిగా నేను ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, విజ్ఞప్తినే చేస్తున్నాం, ఈ పార్టీ అంతర్గత వ్యవహారం అది మాకు తెలుసు, కానీ మా వాదనని
వినాలని చెప్పి దాదాపు 3 లక్షల ఓట్లు పైచీలుకున్న వాల్మీకి సమాజానికి మీరు గుర్తింపును ఇవ్వకుండా గత 3-4 నెలలుగా వాల్మీకి నాయకులు ఎంతోమంది మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరే ఊరిస్తున్నారు, ఐవీఆర్ దీంట్లో కూడా మీరు అనౌన్స్ చేస్తున్నారు పేర్లు. అట్లా కాకోకుండా స్థానికేతరులకు ఇస్తాము, లేదంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికో చౌదరి సామాజిక వర్గానికో ఇస్తామంటే దాదాపు 80% ఉన్న బీసీ ఈ ఓట్లను మీరు వద్దనుకుంటున్నారా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, ఈ బీసీ ఓట్లు అనేటి మీకు అక్కర్లేదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మీకు తెలుగుదేశానికి ఇంతకుముందు అంతా పనిచేయలేదా, 83 నుంచి పనిచేసినప్పుడు కూడా ఈ సామాజిక వర్గాలకి ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లా మీ బీసీ వాదులు ఎక్కడైతే మీరు మా బీసీ స్థానాలకు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎక్కడైతే మీరు అవకాశం కల్పిస్తారో వాళ్ళకు మా సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.